प्रजा संसद चर्चा वेदिक कार्यक्रम में भागंगा नेल्लूर जिला चिल्लकूरु मंडल टीडीपी पार्टी अध्यक्षुलु वेंकटेश्वर रेड्डी अध्यक्षतन तेप्पगुंटपालम ग्रामंलो जरिगिन गौरव सभलो गुडूर नियोजकवर्ग टीडीपी माजी एमएलए डॉक्टर पासिम सुनील कुमार पाल्गोन्नारु। गत प्रभुत्व हयंलो ई पंचायतीलो सीसी रोड्लु वीधि लैट्लु एर्पाटु चेशामनि अन्नारु। గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పంచాయతీ నందు దాదాపుగా నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించామని అన్నారు. స్త్రీలను గౌరవించడం అనేది మన సంస్కృతి. అలాంటి మహిళల పట్ల గౌరవ సభలో నీచంగా మాట్లాడి గౌరవ సభగా మార్చారన్నారు. ప్రజా సంపద లూటీ చర్చను పక్కదారి పట్టించడానికి నిండు శాసనసభలోనే ఆడబిడ్డల వ్యక్తిత్వంపై దాడి చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతున్నారని విమర్శించారు. వెంకటేశ్వర నాయుడు గారు, పెద్దలు నాగేశ్వరరావు గారు, అలాగే యువత లీలా గారు, ఎస్ఎస్ఎల్ కీరవాణి గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, మునిశేఖర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు, దయాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, మేము ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఇప్పుడు రాలేదు. మేము వచ్చింది ఏంటంటే గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మీ ఊర్లో వెంకటేశ్వరన్న కానివ్వండి, ఇతర సేనన్న కానివ్వండి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేగా నేనున్నాను. అప్పుడు మీ ఊర్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మీ గ్రామంలో ఏ ఏ పనులు జరిగాయి ఒక్కసారి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాం, దానికే వచ్చాం. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీని కాదని, మేము చేసిన పనులు కాదని మీరు అందరూ కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. ఒక్కసారి అవకాశం ఆయన ముద్దులు పెట్టినా ఏం పెట్టినా బ్రహ్మాండంగా పనిచేస్తాడు, వాళ్ళ లైన్లాగా పనిచేస్తాడని చెప్పి అందరూ ఓట్లేసాం. గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడో ఒకసారి ఆలోచించుకోండి. మీకు కూడా ఒకసారి గుర్తు చేస్తా, నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరే ఆలోచించుకోండి. ముందుగా తల మీద పెట్టి ఒక దేవుడిలాగా ఆయన ఆశీర్వదించి పంపించాడు. ముఖ్యంగా మన వాళ్ళు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కలంగా 100 ఓట్లు ఉంటే 95 ఓట్లు వేశారు, ఇంకా 5 ఓట్లు మిగిలింటే అవి మనకు వేశారు. ఎందుకు వేశారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వేశారు. మీరు ఆయన రావడం తేడా చూసుకోండి. అట్లాగే గతంలో కరెంట్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఏ విధంగా వస్తున్నాయో ఆలోచించుకోండి మీరు. అట్లాగే తల్లి, గతంలో ముఖ్యంగా రైతులకి ట్రాక్టర్లు ఇచ్చాం, కల్టివేటర్లు ఇచ్చాం, అలాగే చివరికి ట్యాబుల పట్టాలు కూడా ఇచ్చాం మనం, మోటార్లు ఇచ్చాం, పైపులు ఇచ్చాం, అట్లాగే రైతులకి ఏం కావాలో అన్ని ఇచ్చాం. ఈరోజు యూరియా లేక అల్లాడిపోతున్నారు రైతులందరూ కూడా. మేము ఇచ్చిన దాంట్లో, తెలుగుదేశం ఇచ్చిన దాంట్లో ఒక్కడైనా సరే వస్తువు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రైతులుంటే ఆలోచించుకోండి. అట్లాగే ఈరోజు పొటాషియం కట్ట 650 ఉంటే అసలు దొరకటం లే, రైతులు రోజు పోయి అక్కడ నిలబడడం తిరిగి రావడం చేస్తున్నారు. అట్లాగే రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండే పరిస్థితి లేదు, రైతులు అన్యాయం అయిపోయారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఆలోచించుకోండి. మీరందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే టోటల్గా మొత్తం మన బిడ్డ మంది కూడా 100 కోట్లు అప్పు అంటమ్మా, 100 కోట్లు అప్పు. ఈరోజు పేపర్ చూసింటే మీరు మీరు చదివింటే తెలుసున్నాం, దాదాపు 100 కోట్లు అప్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది ఎవరు కడతారు, ఆయన కడతాడా లేకపోతే ఆయన బంధువులు కడతారా? మనం కట్టాలా, మన బిడ్డల మీద అప్పు వేస్తున్నారు ఇప్పుడు. అట్లాగే తెల్లారా పొదుపు లక్ష్మి మహిళలకంతా ఆయన చెప్పాడు, నేను వస్తే మీ లోన్లన్నీ పాత బకాయిలన్నీ కూడా మొత్తం తీయేస్తానని. అంటే 10,000 ఉన్న బకాయి తీసేశాడు, 100,000 రూపాయలు ఉన్న బకాయి తీసేశాడు. ఆమె కట్టడానికి 100,000 రూపాయలు తీసేశాడు, కట్టేవాళ్ళు సిన్సియర్ కట్టేవాళ్ళు 10,000 రూపాయలు తీశాడు. అసలు ఏం కట్టినామకి 100,000 రూపాయలు అప్పు ఉంటే ఆ 100,000 రూపాయలు తీసేశాడు. దానివల్ల నిజంగా కట్టిన వాళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అట్లాగే తల్లులారా, గతంలో మేము నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ వెంకటేశ్వరన్న కానీ ఈ వేదిక మీద నాయకులందరూ కూడా తరచూ మీకు వచ్చి కనిపిస్తున్నాం. ఈరోజు ఎవరైనా కనిపిస్తున్నారా? ఈరోజు మీరు గెలిపించిన సర్పంచ్ కనిపిస్తున్నారా?
లేదా మీకు గెలిపించినటువంటి ఎంపీసీ ఎంపీడీసీ జెడ్పీసీ కనిపిస్తున్నాడా? మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే కనిపిస్తున్నాడా? మీకేమన్నా ఎప్పుడన్నా వస్తున్నాడా? మీ సాధక బాధకాలు తెలుసుకుంటున్నాడా? అది ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు ఈ రోడ్లు వేసింది మేమమ్మా, ఇంకెవరు వేయలా. కట్టమంది ఆడ ఎస్టీ కాలనీ ఉంటే పైదాకా ఇచ్చాడు వెంకటేశ్వర రోడ్డు, బోర్లు వేయించాం, పైకి బోర్లు వేయించాం. అలాగే ఇప్పుడే చెప్పాడు సబ్స్టేషను మేము శాంక్షన్ చేసాం చంద్రబాబు గవర్నమెంట్లో. మీ చెరువు మొత్తం పనులన్నీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో దాదాపు 50 లక్షల పెట్టి చేసాం మీ చెరువు పనులన్నీ కూడా. అట్లాగే తల్లి ఈ ఊర్లో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా డబ్బులు ఇచ్చాం. ఆయన ఇప్పుడేదో పార్టీలో లేడంట, అంటే మన వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ వెళ్ళిపోయారమ్మా. మనం ఎవరికైతే సహాయం చేశామో అందరూ కూడా పార్టీ వెళ్ళిపోయినారు. చదువుతానమ్మా ఒకసారి. ఇక్కడ అనుకుందాం మన ఇంట్లో రోజు తాగే ఆయన ఉంటే ఇప్పుడు ఆ మందు రేటు కూడా పెరిగిపోయింది. అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎంత ఉంది, ఈరోజు మందు రేటు క్వార్టర్ ఎంత ఉందో ఆలోచించుకోండి. మినిమం ఇప్పుడు 150 మందు ఉందా, 200 మందు ఉందా, 300 మందు అంటున్నాం. పిచ్చి మందు, ఆ మందు బ్రాండ్ కూడా తెలిసే పరిస్థితి లేదు. మీకు అబ్బాయి మీకు డబ్బులు 15,000 మీకు ఇస్తూ మీ ఇంట్లో ఎవరైనా రోజు తాగేవాళ్ళు ఉంటే రోజుకు 150 లెక్కన నెలకెంత అవుద్దమ్మా? 4,500 సంవత్సరానికి ఎంతయ్యా? 54,000 మీకు ఇచ్చేది ఎంతమ్మా? 15,000 సరే, 2 రోజులకు వచ్చా తాగదాం అనుకున్నా మన ఇంట్లో పెద్ద ఎవరు అప్పుడు ఎంతమ్మా సగం ఎంతమ్మా? 54,000 27,000 మీకు ఇచ్చేది ఎంతమ్మా? 15,000 మరియు 3 రోజులకు వచ్చా తాగేవాళ్ళు ఎవరుండరు. ఖచ్చితంగా రోజు తాగుతారు, లేకపోతే 2 రోజులు తాగుతారు. అది కూడా ఏంటంటే తాగేదాన్ని కూడా పెద్దనా గతంలో మీరు అడిగిన బ్రాండ్ ఉండే బ్యాచ్ పేపర్ ఉండింది, మ్యాన్సన్ వస్తుంది, రకరకాల బీర్లు ఉండే, కింగ్ ఫిష్లో అన్నీ ఉండే బీర్లు ఉండే, తెలిసిన బీర్లు. ఈరోజు మీకు ఇష్టపడే బ్రాండ్ తాగేదాన్ని లే. మీరు జగన్మోహన్ రెడ్డి ఏమిస్తే బ్రాండ్ తాగాల. తమిళనాడు వాళ్ళు ఇష్టమైన బ్రాండ్ తాగొచ్చు, కర్ణాటక వాళ్ళు ఇష్టమైన బ్రాండ్ తాగొచ్చు, ఆ తెలంగాణ వాళ్ళు ఇష్టమైన బ్రాండ్ తాగొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీ ఇష్టానికి సంబంధం లే. జగన్ అన్న ఇచ్చిన మందు మీరు తాగాల్సిందే, దాని ద్వారా రకరకాల కీళ్ళ జబ్బులు వచ్చి త్వరగా చనిపోయేటువంటి పరిస్థితి రోజు ఉందమ్మా. అది కూడా ఆలోచించండి.